తెలుగు అని ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏమిటంటే పంచభూతాల గురించి సైన్స్ అనేటువంటిది ఏం చెప్తుంది. వేదాల్లోనే పంచభూతాల గురించి చెప్పబడి ఉన్నదా? ఈనాడు ఆధునికంగా ఉండేటువంటి మన సైన్స్, స్పేస్ సైన్స్, ఖగోళ శాస్త్రంలో కూడా పంచభూతాల గురించి ఏమన్నా చెప్పారా అన్నదాని గురించి మనం తెలుసుకుందాం. మొదట మన వేదాల్లో చెప్పింది పంచభూతాలు అనేటువంటివి ఆధారంగా సృష్టించబడింది సృష్టి అంతా కూడా అని మన వాళ్ళు చెప్పారు. అది నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను నేను. వేదంలో పంచభూతాలు అంటే మనం చెప్పుకునేవి ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, అలాగే నీరు. వీటిని మనం పంచభూతాలుగా భావిస్తాం. భూతాలంటే దెయ్యాలు, భూతాలని కాదు అర్థం, భౌతికంగా ఉన్నాయా లేవా అన్నదాని గురించి మనం మాట్లాడుకుంటాం. భౌతికమైనటువంటివా కావా? ఆకాశం మనకు కనపడుతుంది, గాలి ఉన్నదని మనకు తెలుసు, వాయువులు ఉన్నాయని, అలాగే ఫైర్ నిప్పు ఉందని మనకు తెలుసు, అగ్ని, అలాగే ఘన పదార్థాలు అయినటువంటి భూమి, మెటల్స్ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు, అలాగే లిక్విడ్స్ అయినటువంటి నీరు ఉందని కూడా మన అందరికీ తెలుసు. ఈ భౌతికంగా ఇవి మనకి తెలుసు. సైన్స్లో కూడా ఏం చెప్తుంది, మీరు నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంట్స్ అనేటువంటి ఒక ఛానల్ ఉంది, మీరు చూడండి, అందులో యూనివర్స్ గురించి మాత్రమే, ఓన్లీ యూనివర్స్ గురించి మాత్రమే డాక్యుమెంట్స్ ఉంటాయి. అందులో మీరు చూడండి, విశ్వం గురించి, మనం తెలుగులో విశ్వం అంటాం, వాళ్ళు యూనివర్స్ అంటారు. ఈ విశ్వం గురించి, విశ్వ రహస్యాల గురించి, సైన్స్ చేసే పరిశోధనల గురించి, వీటన్నిటి గురించి నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంట్స్, నేషనల్ జియో డాక్యుమెంట్స్లో యూట్యూబ్లో ప్రతి వీడియో ఉంటుంది, మీరు దయచేసి అందులో చూడవచ్చు. అందులో ఒక వీడియోలో నేను చూసింది ఏం చెప్తుందంటే స్పేస్, ఇంగ్లీష్లో చెప్తున్నారు, మన వేదంలో సంస్కృతంలో తెలుగులో చెప్పుకున్నాం స్పేస్ ఆకాశము, గ్యాసెస్ ఇంగ్లీష్లో వాయువులు, ఫైర్ అగ్ని, యూనివర్సల్లో డస్ట్ ఉంటారు, అంటే దుమ్ము ధూళి అని కాదు, ఎక్కువ అక్కడ కణాలు, యాస్ట్రాయిడ్స్, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి యూనివర్స్లో, గ్యాలక్సీలు, మిల్కీ వేస్లు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఘన పదార్థాలు, అదే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం భూమి, మిగతా గ్రహాలు కూడా ఘన పదార్థంగా తయారైపోయాయి, దాన్ని వాళ్ళు డస్ట్గా చెప్తారు. మట్టి కూడా అనుకుందాం, తర్వాత లిక్విడ్స్ అని చెప్తారు, ఆ లిక్విడ్స్నే మనం నీరు అంటున్నాం. అంటే వారు చెప్పేటువంటి స్పేసు, గ్యాసెస్, ఫైర్, అలాగే డస్ట్, లిక్విడ్స్. ఎంటీ స్పేస్ అంటే ఆకాశంలో, ఖాళీగా ఉన్నటువంటి ఆకాశంలో గ్యాస్ ఉద్భవించిందని, ఆ గ్యాస్ హైడ్రోజన్ అని, హైడ్రోజన్ హీలియంగా మారి మండిందని. మరి గ్యాస్ మండుతుంది కదా, గ్యాసులు మండుతాయి మనకి చాలా తెలుసు, ఓన్లీ ఆక్సిజన్ ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ దగ్గర నుంచి ఎన్నో గ్యాసెస్ ఉన్నాయి, అవన్నీ వాయువుల కిందకే వస్తాయి. సూర్యుడు నక్షత్రము, సూర్యమండలం వరకు వెళ్ళి అక్కడ ఏమి పదార్థం ఉందని వీళ్ళు కనుక్కొని పలానా హీలియం వలన మండుతుందని వీళ్ళు చెప్పగలిగారు. దాని మీద ఇప్పుడన్నా ఎవరన్నా లాంచ్ అయ్యారా? అందులో ఉన్నటువంటి పదార్థాన్ని టెస్ట్ చేయడానికి వెళ్ళి టెస్టింగ్లో పెట్టి ఎవరన్నా చూసారా? అక్కడ గ్యాస్ హైడ్రోజన్ హీలియంగా మారి మండి ఉండవచ్చనే ఒక అవగాహన మాత్రమే. హీలియం ఉందని ఎలా తెలుసు? టెస్ట్ చేయాలి కదా, సాక్ష్యం లేని సైన్స్ ఒప్పుకోదు కదా. ఎవరు వెళ్ళారు సౌరమండలం మీదకి? ఎవరు వెళ్ళారు, వెళ్ళి తిరిగి రాగలరా టెస్ట్ చేసి? నెవర్. అక్కడ ఉన్న ఉష్ణోగ్రతకి మాడి మశానం అయిపోతారు తప్ప ఎవరు కూడా దాన్ని టెస్ట్ చేయలేరు, ఒక అవగాహన మాత్రమే. మరి అవగాహన మనం నమ్ముతున్నామా లేదా? ఆ హీలియం మండి 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 పెద్ద జైంట్గా మారి ఆ స్టార్ ఒక్కసారిగా బద్దలవుతుంది. ఇంతవరకు మండి 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 ఉండి ఆ బద్దలైన తర్వాత అవి గ్యాలక్సీలో గ్రావిటీతో తిరుగుతూ 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 చల్లబడి గ్రహాలుగా తయారవుతున్నాయి, లేదా యాస్ట్రాయిడ్స్గా పుడుతున్నాయి. మరి ఘన పదార్థం తయారైందా లేదా? ఈ ఘన పదార్థంలో నుంచి అయినటువంటి, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఈ భూమిలో నుంచే సమస్త, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో చెప్పుకునేటువంటి మూలకాలను ఈ గ్యాసెస్లో కానీ, ఈ ఘన పదార్థాల్లో కానీ, లిక్విడ్స్లో కానీ కనుక్కున్నారే తప్ప, అంటే మనం చెప్పుకునే పంచభూతాల్లో నుంచే కనుక్కున్నారే తప్ప ఇంకెక్కడి నుంచైనా సైన్స్ కనుక్కోబడిందా ఈ మూలకాలని, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మూలకాలని?
ఈ భూమి మీద ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి మెటల్స్ని, ఘనపదార్థాలని, అలాగే లిక్విడ్స్ని, గ్యాసెస్ని కనుక్కోవటం జరిగింది. ఆకాశంలో ఉన్న గ్యాస్ని తెచ్చి పట్టి వీళ్ళేమీ ఈ గ్యాస్ని కనుక్కోలేదు. భూమి మీదే జనించి ఉన్నటువంటి లేదా ఉద్భవించినటువంటి గ్యాసెస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భూమి మీదే కనుక్కోబడ్డాయి. కాబట్టి ముందు ఉన్నది సైన్స్ చెప్పినట్టుగా స్పేస్, అలాగే గ్యాసెస్, అలాగే ఫైర్, ఆ తర్వాత గ్యాలక్సీలో ఉండే డస్ట్ లేదా యూనివర్స్లో స్పేస్లో ఉన్న డస్ట్, ఆ తర్వాత దాని మీద లిక్విడ్స్. దయచేసి వినొచ్చు, చూడొచ్చు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళ యొక్క నేషనల్ జియో డాక్యుమెంట్స్, యూనివర్స్ అనేటువంటి దాని మీద కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. నేను ప్రతిరోజు చూస్తాను, అందుకనే నాలెడ్జ్ నాకు, దాని గురించి చూసి తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పంచభూతాలు మన వేదంలో చెప్పినవి అసత్యాలు కాదు, సత్యాలే. వాటిలో నుంచి వచ్చినటువంటివే మిగతా పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మూలకాలు. కాబట్టి ముందు ఏది, వెనకవేది, ఇది తెలుసుకోవాలి. మనిషి ప్రగతికి సైన్స్ పునాది అవ్వచ్చు, అదే సైన్స్ మానవ విధ్వంసానికి, మానవుని యొక్క నాశనానికి కారకం కాకూడదు. ఒక్క ఆటం బాంబు పేలితే, ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు ఏవైతే ఉన్నాయో, ఇవి పేలటం ద్వారా మనిషి మనుగడే కాదు, సమస్త ప్రాణుల యొక్క మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. సమస్త ప్రాణులు లేనప్పుడు ఈ సైన్స్ దేనికి? మనిషి ఉంటేనే కదా మనిషి ప్రగతి, మనిషి లేనప్పుడు సైన్స్ దేనికి? కాబట్టి సైన్స్లో ప్రగతి ఉన్నది, వినాశనము ఉన్నది. ఆ వినాశనానికి కారణమైనటువంటి వాటిని సృష్టించకుండా మనిషి ప్రగతి కోసం మాత్రం ఉపయోగపడేటువంటి వాటిని సృష్టిస్తే బాగుంటుంది. అప్పుడే మనం సైన్స్ని పూర్తిగా ఆనందంగా దాన్ని తీసుకోగలం. కానీ ఒక పదార్థం తయారు చేయబడితే దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ముందుగా మన వాళ్ళు గెస్ చేయలేకపోతున్నారు. దీన్ని ఇంకొక రోజు ఎపిసోడ్లో డ్రగ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందైతే పంచభూతాలు అనేటువంటివి మన వేదంలో చెప్పింది అబద్ధం కాదు, సైన్స్లో కూడా మొదట ఉన్నది చెప్పేది స్పేస్, గ్యాస్, ఫైర్, డస్ట్ అండ్ లిక్విడ్స్, ఇవే పంచభూతాలు.